Hello everyone. Welcome to Achievers Academy. Friends, ee roju manam Bharat Deshamlone ati pedda floating solar power plant gunchi nechukobothunnam. Manandarki telusandi July 1st tarikhna Bharat Deshamlone ati pedda floating solar power plant anedi mana Telangana lo Ramagundam lo NTPC vari advaryamlo poorthi full capacity to తనను తాను ఆపరేటింగ్ కి తీసుకొచ్చుకుందన్న విషయాన్ని మనం చూసామండి. ఎంత అండి దీని యొక్క సోలార్ పవర్ ప్లాంట్ యొక్క కెపాసిటీ ఎంత అంటే దీని యొక్క పూర్తి కెపాసిటీ వచ్చేసి 100 మెగావాట్ కెపాసిటీ అండి. ఎంత అండి 100 మెగావాట్ కెపాసిటీ. ఈ యొక్క సోలార్ పవర్ ప్లాంట్ లాంచ్ వల్ల మన పూర్తి దక్షిణ భారతదేశంలో దాదాపు 2017 మెగావాట్ల సోలార్ ఎనర్జీ అది కూడా ఫ్లోటింగ్ సోలార్ కెపాసిటీ మనము పొందగలిగామన్నమాట. సో ఈ అంశాన్ని సైతం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో ఇంపార్టెంట్ విషయం కనుక ఇక్కడ చూసినట్టయితే సరే మరి తెలంగాణలో 100 మెగావాట్స్ ఉంటే మిగిలినటువంటి 117 మెగావాట్లు ఎక్కడెక్కడ ఉంది మన దక్షిణ భారతదేశంలో అని కనుక చూసినట్టయితే ఇటీవల కాలంలో మీరు న్యూస్ లో వినుంటారండి మన సింహాద్రిలో ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి సింహాద్రిలో 25 మెగావాట్ల సోలార్ ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ ని నిర్మించాము. అదే కాకుండా కేరళలో కయ్యం కులంలో ఎంత అండి దాదాపు 92 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ని మనం అక్కడ కూడా నిర్మించుకోవడం జరిగిందనమాట. సో ఈ యొక్క సోలార్ పవర్ ప్లాంట్ల యొక్క ముఖ్యమైన విషయానికి వస్తే ఎస్పెషల్లీ మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ 100 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ కనుక చూసినట్టయితే దీనిని ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ అనే పిపిపి పద్ధతి ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతి ద్వారా మన బిహెచ్ఈఎల్ వారితో దాదాపు 423 కోట్ల వ్యవధితో నిర్మించినటువంటి ఒక భారీ ప్రాజెక్ట్ అండి. దాదాపు 500 ఎకరాల రిజర్వాయర్ మొత్తం విస్తీర్ణలో దీన్ని మనం నిర్మించడం జరిగింది. ఇక్కడ మీరు పిక్చర్ లో కనుక చూసినట్టయితే ఈ పిక్చర్ లో ఇక్కడ ఒక్కొక్క బ్లాక్ అంటాం అనమాట, ఇలా సెగ్రిగేట్ చేసి ఉన్నాయి చూడండి, వీటిని బ్లాక్స్ అంటాం. అలా పూర్తిగా ఈ రిజర్వాయర్ లో రామగుండంలో ఉన్నటువంటి ఈ రిజర్వాయర్ లో దాదాపు 40 బ్లాక్లు ఉన్నాయండి. ఒక్కొక్క బ్లాక్ ఇలా ఒక్కొక్క బాక్స్ ఏదైతుందో ఒక్కొక్క బ్లాక్ 2.5 మెగావాట్ల ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. అదే కాకుండా ఒక్కో బ్లాక్ లో ఇలా ఒక్కో బ్లాక్ లో దాదాపు 11,200 సోలార్ మాడ్యూల్స్ ఉన్నాయండి. సో అటువంటి డేటాని కూడా మీరు గుర్తుంచుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. సో ఇదన్నిటితో పాటు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో అంశం ఏంటంటే అండి, ఇది పూర్తిగా నీటి పైన తేలియాడే రూపంలోనే నిర్మించడం జరిగింది. దీనిపైన ఇది భారతదేశంలోనే మొట్టమొదటి సుపీరియర్ టెక్నాలజీతో కలిగినటువంటి అండి. దీంట్లో సర్క్యూట్ బ్రేకర్స్ కానివ్వండి, దానికి కంట్రోల్ చేసే మాడ్యూల్స్ కానివ్వండి, ఇన్వర్టర్లు కానివ్వండి, లేదంటే ట్రాన్స్ఫార్మర్లు కానివ్వండి, అన్నీ కూడా నీటిపైనే తేలియాడుతూ ఉంటాయి. అవి నీటిపైన తేలియాడేదందుకు గాను హై డెన్సిటీ పాలీ ఎథిలిన్ అనే మెటీరియల్ తో ఈ యొక్క సోలార్ మాడ్యూల్స్ అనేటివి తేలేలా చేశామన్నమాట. ఇవే కాకుండా ఇదే హై డెన్సిటీ పాలీ ఎథిలిన్ మాడ్యూల్ తో మనం వీటిని కిందకి వెయిట్స్ ద్వారా వాటిని కదలకుండా చేసేందుకు స్టేబుల్ గా ఉంచేందుకు మనం ప్రయత్నించాం. చెప్పాను కదండి ఒక్కో ఈ యొక్క పూర్తి సోలార్ ప్లాంట్ నుంచి పవర్ అనేది అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా దాదాపు 33 కిలోవాట్ అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా ఈ పవర్ అనేది మనం సరఫరా చేస్తూ ఉంటాం. చెప్పిన విషయం చాలా ముఖ్యం. ఇట్స్ ఎ యునీక్ ఇన్ సెన్స్ ఆఫ్ ఆల్. ఎందుకు యునీక్ అండి, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కానివ్వండి, ట్రాన్స్ఫార్మర్, ఇన్వర్టర్లు, హెచ్డి ప్యానల్స్, సూపర్వైజరీ కంట్రోల్ డాటా అక్విజిషన్స్ ఇవన్నీ కూడా నీటిపై తేలియాడుతూనే కనిపించేటటువంటి అతి కొద్ది ప్రాజెక్ట్స్ లో మన తెలంగాణకు చెందినటువంటి ఈ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అండి చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే ఎన్టీపీసీ సంస్థ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఎవరండి, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. భారతదేశంలోనే అతిపెద్ద పవర్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ఏది అంటే మన ఎన్టీపీసీ అనే ఈ సంస్థనే. ఇది ఒక మహారత్న కంపెనీ అండి, ఇది ఒక మహారత్న కంపెనీ అన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి. అదే విధంగా ఈ యొక్క ప్రాజెక్ట్ వలన ఎన్నో ఎన్విరాన్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. అంటే ప్రకృతి పరంగా చూసినట్టయితే మనం దాదాపుగా వలన వాటర్ ఎవాపరేషన్, నీటి ఆవిరి ఎక్కువగా వేస్ట్ అవ్వడం ఉంటుంది కదా, దాన్ని తగ్గించుకోగలమండి. చూడండి, ఎవాపరేషన్ రేట్ ఆఫ్ వాటర్ బాడీస్ ఈస్ రిడ్యూస్డ్. అదే కాకుండా మనము ఇలాంటి సోలార్ మాడ్యూల్స్ పెట్టేందుకు గాను ల్యాండ్ కోసం వెతకాల్సిన అవసరం లేదు, మినిమైజ్ ద ల్యాండ్ రిక్వైర్మెంట్స్. అదే కాకుండా ఇలా ఎవాపరేషన్ తగ్గించడం వల్ల ప్రతి సంవత్సరానికి గాను దాదాపు 32.5 లక్షల క్యూబిక్ మీటర్ల వాటర్ని
మనం సేవ్ చేసుకున్న వారమై ఉంటాం. అలానే ఈ యొక్క సోలార్ ప్యానల్స్ అనేటివి నీటి పైన తేలియడం వల్ల అక్కడ టెంపరేచర్ అనేది చల్లగా ఉండడం వల్ల ఎఫిషియన్సీ అనేది కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అదే కాకుండా ఇటువంటి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్స్ వల్ల మనం భారతదేశంలో థర్మల్ ఎలక్ట్రిసిటీ లేదా కోల్ బేస్డ్ ఎలక్ట్రిసిటీలో దాదాపు సంవత్సరానికి గాను 165,000 టన్నుల బొగ్గు ఉత్పత్తిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మనము మన పూర్తి ఎన్వైరాన్మెంట్ కి 210,000 టన్నుల బొగ్గు పులుసుని లేదా కార్బన్ డయాక్సైడ్ ని విడుదల చేయకుండా మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అండి. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ కేవలం ఎన్వైరాన్మెంటల్లీ, ఎకనామికల్లీ, ఇలా అన్ని విధాలుగా మనకి కేవలం ఒక్క విధంగానే కాకుండా అన్ని విధాలుగా మనకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దినటువంటి ప్రాజెక్టే మన ఈ తెలంగాణకి చెందినటువంటి భారతదేశంలో ఎన్టీపీసీ వారు మరియు పీపీపీ పద్ధతిలో బిహెచ్ఎల్ వారితో కలిసి నిర్మించినటువంటి 100 మెగావాట్ సోలార్ ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ గురించి మనం నేర్చుకోక తప్పదు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ యు అండర్స్టూడ్ అవర్ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.